జబర్దస్త్ బ్యూటీ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సాధారణంగా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ భామ కరోనా వైరస్పై చాలా ఎక్కువగా స్పందిస్తుంది. నిన్న కరోనాకు సంబంధించి ఎయిర్పోర్ట్లో చేపడుతున్న నియంత్రణ చర్యలపై ప్రశ్నించింది రష్మి. తాజాగా కరోనాపై అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ మరోసారి ట్వీట్లు పెట్టింది రష్మి. మనకు మనమే ఐసోలేషన్లో ఉండాల్సిన పని లేదండి, ప్రభుత్వాలు ఎమర్జెన్సీ ఏం ప్రకటించలేదని చెప్పుకొచ్చింది. అలాంటప్పుడు సినిమా వాళ్ళు కూడా షూటింగ్స్ నిలిపివేయడం కరెక్ట్ కాదని కూడా ఆమె ట్వీట్ చేసింది. చాలామంది యాక్టర్స్ కాంట్రాక్టులు తీసుకుని ఉన్నారని, అలాంటప్పుడు ప్రొడక్షన్ హౌస్ షూటింగ్ చేయాలని కోరితే మనమంతా షూట్లలో పాల్గొనాల్సి ఉంటుందని రష్మి ట్వీట్ చేసింది. మనకి మనం అన్ని పనులు మానేసి ఐసోలేషన్లో ఉండాల్సిన పని లేదంటుంది జబర్దస్త్ బ్యూటీ. రోజులాగే మనం నిత్య జీవితం గడపొచ్చని చెబుతోంది. ఎన్నికలు వాయిదా వేయాల్సిన పరిస్థితి లేదంటూ ఏపీ రాజకీయాలపై కూడా రష్మి స్పందించింది. జనం పోగవుతారన్న కారణంతో ఎన్నికలు కూడా వాయిదా వేయాల్సిన అవసరం లేదని అర్థం వచ్చేలా రష్మి మరో ట్వీట్ పోస్ట్ చేసింది. అయితే రష్మి చేసిన ట్వీట్లకు నెటిజన్స్ కొందరు ఘాటుగా స్పందించారు. ఓవర్ యాక్షన్ చేయొద్దంటూ మెసేజ్లు పెడుతున్నారు. నీకే అన్నీ తెలుసు అనేలా మాట్లాడటం కరెక్ట్ కాదంటున్నారు. ఏపీ సీఎం తెలంగాణ సీఎం చెప్పింది అర్థం కాకపోతే వెళ్ళి ముందు తెలుగు నేర్చుకో. ఇప్పటి వరకు కరోనా వైరస్కు మెడిసిన్ లేదు, నివారణ ఒక్కటే మార్గం. పారాసెటమాల్ టాబ్లెట్ కొంతవరకు మాత్రమే పనిచేస్తుంది అంటూ రష్మి ట్వీట్లకు రిప్లై ఇస్తున్నారు. మరికొందరు నువ్వేమైనా ఎంబీబీఎస్ సర్జన్, చీఫ్ మినిస్టర్స్ కంటే నీకు ఎక్కువ తెలుసా? ముఖ్యమంత్రులు మాట్లాడే ముందు డాక్టర్లు సెక్రటేరియట్లను సంప్రదించకుండానే వ్యాఖ్యలు చేస్తారా? వాళ్ళకంటే నీకు ఎక్కువ తెలుసా? నీ నాటకాలన్నీ నాగబాబు, సుధీర్, హైపరాది ముందు వెళ్ళి చేయి, మా ముందు కాదు అంటూ మరో నెటిజన్ రష్మి ట్వీట్లకు ఘాటుగా సమాధానం చెప్పారు. అయినప్పటికీ రష్మి మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాను చెప్పాల్సింది మాత్రం సోషల్ మీడియాలో చెప్తూనే వస్తోంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.